అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్ కి మనము అక్రూరుడు నందుడి ఇంటికి రావడం, నందుడి ఇంటికి రావడానికంటే ముందు ఆయన ఏ విధంగా తన దర్శనం, కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేసుకోబోతున్నారు అనేటువంటి విషయాలను ముందుగానే ఊహించుకోవడం, కృష్ణుడి గురించి ఆలోచన చేస్తూ ఆయన ఏ విధంగా ప్రయాణం మొత్తం సాగింది, చివరికి కృష్ణుడిని కలిసిన తర్వాత కృష్ణుడు ఏ విధంగా ఆయన్ని స్వాగతించారు, ఆ స్వాగత సత్కారాలన్నీ కూడా ముందుగానే అక్రూరుడు ఊహించినటువంటి విధంగానే జరిగింది అని అనుకోవడము అంతా కూడా మనము చూశాము. అక్రూరుడిని చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, ఇంట్లోకి తీసుకెళ్లారు, మంచిగా కూర్చోడానికి ఒక ఆసనం వేశారు, తనకి కడుపు నిండా భోజనం పెట్టారు, ఆ తర్వాత కుశల ప్రశ్నలు వేశారు, తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఆయనకి సంతృప్తిని కలిగించే విధంగా మాట్లాడారు. తర్వాత నందుడు కూడా మాట్లాడారు. సో నందుడు కూడా అడగడం అనేటువంటిది జరిగింది. ఇక కృష్ణుడు మాట్లాడుతూ అక్కడ మా బంధువులందరూ ఎలా ఉన్నారు అనేటువంటి ప్రశ్న కూడా వేయడం అనేటువంటి జరిగింది. కంసుడు రక్షణలో ఉన్నటువంటి మా బంధువులు మీరు వీళ్ళందరూ కూడా ఒక కషాయం వాడి రక్షణలో ఉన్నటువంటి గొర్రెల్లాగా బలైపోతారు ఏదో ఒక రోజు. ఎందుకంటే కంసుడు లాంటి ఒక రక్షణ అనేటువంటిది అది ఏదో ఒకనాటికి ఆ రక్షణ అనేటువంటిది ఒక శాపంగా మారుతుంది, అలాంటి వాళ్ళ రక్షణలో మీరు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి అక్రూరుణ్ణి స్వయంగా అడగడం అనేటువంటిది జరిగింది. అయితే అన్ని యోగక్షేమాలన్నీ అడిగిన తరువాత కృష్ణుడు, సరే మీరు రావడానికి గల కారణం ఏమిటి, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేటువంటిది అడిగినప్పుడు అప్పుడు నందుడికి, నందుడు బలరాముడు అందరూ అక్కడే ఉన్నారు. సో అక్రూరుడు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు, ఇట్లా కంసుడు ధనుర్యాగము అనేటువంటిది ఒక ఏర్పాటు చేశారు, పెద్ద ఉత్సవం లాగా చేయబోతున్నారు, ఈ ధనుర్యాగానికి అందరినీ పిలవబోతున్నారు, ఓకే, అందులో భాగంగా మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు, కృష్ణుణ్ణి బలరాముణ్ణి కూడా ధనుర్యాగానికి రమ్మని ఆహ్వానం పంపించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ ధనుర్యాగం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే కృష్ణ బలరాముల్ని సంహరించడం కోసం, అదే ఉద్దేశంతో మిమ్మల్ని పిలుస్తున్నాడు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు మిమ్మల్ని చంపడానికి అని కృష్ణుడికి బలరాముడికి చెప్తే కృష్ణ బలరాములు నవ్వుతారు, హాస్యాస్పదంగా నవ్వుతారు. ఎందుకంటే భగవంతుడు అంటే స్వయంగా సమస్త సృష్టికి కూడా ఈశ్వరుడు, అలాంటి భగవంతుడు తలుచుకుంటే కంసుడు ఎప్పుడో నశించిపోయాడు, పుట్టినప్పుడే ఏం చేయలేకపోయాడు, జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నప్పుడే కంసుడు కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. ఎంతో మంది రాక్షసులు కృష్ణుడి మీదకి కృష్ణుడు చంపాలి అని పంపిస్తేనే వాళ్ళు ఏం చేయలేకపోయారు. మరి ఇప్పుడు కంసుడు ఏ చేసినటువంటి ఏర్పాట్లు అంటే తన శక్తి గురించి తాను ఇంకా ఇప్పటికీ కూడా అంచనా వేసుకోలేకపోయాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో అది హాస్యం అనిపించింది కృష్ణుడికి. ఇక వీళ్ళు ఇదే హాస్యాన్ని నా నందుడి దగ్గరికి వెళ్ళి కూడా తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఇలా అక్రూరుడు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు మధురకి. సో ఈ మధురకి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం మరి కంసుడు మా మీద యుద్ధం చేయడానికి అని చెప్పినప్పుడు ఇక నందుడు ఇక వెళ్ళాల్సింది తప్పదు, పైగా నందుడు కూడా శిస్తు చెల్లించాలి, తన పంటలో కొంత భాగాన్ని, తన ఆదాయంలో కొంత భాగాన్ని కంసుడు రాజు కాబట్టి ఆ రాజుకి శిస్తు రూపంలో చెల్లించాలి. అయితే అక్కడ ఉన్నటువంటి గోకులం మొత్తం కూడా చాటింపు వేయించేశాడు, కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా మధుర వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం, మనం వాళ్ళకి రక్షణగా ఉన్నట్లు ఉంటుంది, పైగా అక్కడ జరగబోయేటువంటి వేడుకని చూద్దాం, తరువాత మనం ఆయనకి చెల్లించాల్సినటువంటి శిస్తులు కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు పండించినటువంటి పంటల్లో వాళ్ళు పొందినటువంటి వెన్న, వాళ్ళు 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 పాల ద్వారా పొందినటువంటి వెన్న లేకపోతే ఇతర పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కొంత భాగాన్ని వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, రెడీ చేసుకొని వీటన్నిటిని కలిసి తీసుకొని ఇక వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. ఈ విషయం గోపికలకి తెలిసిపోయింది, గోపికలకు కూడా తెలిసిపోయింది. ఇక గోపికలు కృష్ణుడిని ఆపాలి అనేటువంటిది వాళ్ళ భావన. యాక్చువల్గా గోపికలు బ్రతుకుతున్నదే కృష్ణుడి కోసం, వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళకి ఆత్మకి భగవంతుడికి ఉన్నటువంటి బంధం ఏమిటో కూడా వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి ఆ బంధానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మరి ఏ ఇతర బంధాలకి వాళ్ళు ఇవ్వరు, శారీరక బంధాలకు అసలే ఇవ్వలేదు. అందుకనే వీళ్ళందరూ కూడా, గోపికలు అందరూ కూడా ఎప్పుడైతే కృష్ణుడు మధురకు వెళ్తున్నారు అని అంటే ఆ విరహాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఆ విరహాన్ని తట్టుకోలేక కృష్ణుడు ఆపాలి అనేటువంటి ప్రయత్నంలో నందుడి దగ్గరికి, యశోద దగ్గరికి వెళ్తే వృధా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ కృష్ణుడిని పంపడానికి సిద్ధమైపోయారు, పైగా ఊరంతా చాటింపేసేశారు. కృష్ణుడిని తీసుకెళ్తున్నాం అంటే నందుడికి యశోదకి కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడు అనేటువంటి, అంటే ఏదో పోతున్నారు అక్కడ పని చూసుకుంటారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ గోపికలకి ఆ కొంచెం సమయం పాటు తిరిగి రారు అంటే, యాక్చువల్గా నేను వెళ్ళిపోతున్నాను అని అంటే తిరిగి వస్తారు అనేటువంటి విషయం చెప్పినా కానీ వస్తారో రారు అనేటువంటి భయం, ఎందుకంటే అంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు గోపికలు మళ్ళీ వస్తారో రారు అని. అందుకని ఇప్పుడు గోపికలు అక్కడ వాళ్ళు చాలా విరహ భావాన్ని చూపిస్తున్నారు. ఓకే, ఇక కృష్ణుడిని తలుచుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క హృదయ వేదనతోటి వాళ్ళు, వాళ్ళ ముఖమంతా కూడా వాడిపోయింది, వాళ్ళ వస్త్రములు, వలయములు, జుట్టు ముడులు అన్నీ కూడా జారిపోయాయి. వారు బాహ్య స్మృతిని కూడా కోల్పోయారు, బాహ్య స్మృతిని కూడా కోల్పోయారు అంటే శారీరకమైనటువంటి స్మృతి అంతా కూడా కోల్పోయారు. ఇక ఇప్పుడు గోపికలు ఎలా ప్రవర్తించబోతున్నారు, కృష్ణుని ఆపడానికి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనం ఈరోజు సెక్షన్లో చూద్దాము. 16వ శ్లోకం, 16 చదివాము, ఇంకా చదవలేదా? ప్రభుజీ 16 చదవలేదు ప్రభుజీ. 16 చదవాలి. ఓకే, 16వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. స్మరంత్యచ్చాపరాశౌరేరను రాగస్మితేరితాం స్మరస్తస్యాపరాచౌరే రనురాగస్మితేరితాం హృది స్పృశ్చిత్ర పదాగిర సమ్ముహు స్త్రియ శృతి హృషశ్రిత్ర పదాగిర సమ్మోహం స్త్రియం. ఇంకొందరు యువతులు చౌరి శ్రీకృష్ణుని వాక్కులను తలసిన వారై అచేతులైరి, విచిత్ర పదములచే అలంకృతమైనవి, అనురాగమయ తరహాసముచే వ్యక్తము చేయబడినవి అగు. ఆ వాక్కులు తరుణుల హృదయములను లోతుగా సృష్టించుచున్నట్టివి. కృష్ణుడు వాళ్ళందరికీ కూడా ఒక హీరో. ఓకే, కృష్ణుడు గోపికలందరికీ కూడా హీరో. అలాంటి కృష్ణుడు ఎంతగా గోపికల్ని ప్రేమించాడు అని అంటే, గోపికలతో కలిసి మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడేవాడు. మనతోటి ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారనుకోండి, ఆ మాటలు మనం ఎప్పటికీ మర్చిపోం. ఎప్పుడైనా ఆ మనిషి గుర్తొచ్చినప్పుడు ఆ మనిషి మన మీద వ్యక్తం చేసినటువంటి ప్రేమ గుర్తొస్తుంది, ఆ మనిషి మనతో మాట్లాడినటువంటి విధానం గుర్తొస్తుంది. అలానే ఇప్పుడు కృష్ణుని వాళ్ళు విరహ భావంలో ఉన్నారు, కృష్ణుడు మిస్ అవుతున్నారు వాళ్ళు. అందుకనే కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు, కృష్ణుడు అనురాగంగా వాళ్ళ వైపు చూసినటువంటి చూపులు, కృష్ణుడు అనురాగంగా వాళ్ళతోటి వాళ్ళని చూసి నవ్వినటువంటి నవ్వులు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హృదయంలో ముద్రింపబడిపోయి ఉన్నాయండి. అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 17-18 లావణ్యమాత. గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్ధామచరితాని చ శోకాపహాని నర్మాణి ప్రోద్ధామచరితాని చ చింతయంత్యో ముకుందస్యాం బీత విరహక విరహకాతరాం చింతయంత్యో ముకుందస్య బీత విరహ పాతరః సమేతా సంగశ ప్రోచు అశ్రు ముఖ్యోచ్యుతాశయాం సమేతా సంగస ప్రోచో దశ్రు ముఖ్యోచ్యుతాశయః ముకుందుని క్షణకాల వియోగముకైనను గోపికలు మిగులు భీతిల్లి యుండిరి. ఇక ఇప్పుడు వారు అతని సొగసైన నడకను, చేష్టలను, అనురాగ పూర్ణ స్మిత వీక్షణమును, వీరోచిత కార్యములను, దుఃఖహరమగు పరిహాస వాక్కులను,
స్మరించుచు విరహకాతరులైరి. అచ్యుత గతచిత్తలు అసలు పూర్ణ వదనలున్నైన వారు గుంపులుగా కూడి ఒకరితో ఒకరు పలుకసాగిరి. హరే కృష్ణ. ఓకే. సో కృష్ణుని ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేరు ఈ గోపికలు. ఇంతకు ముందు కూడా అన్నారు, బ్రహ్మదేవుణ్ణే వాళ్ళు నిందించారు. ఎందుకు నిందించారు? కనురెప్ప వేసినంత సమయం పాటు మేము కృష్ణుని చూడలేకపోతున్నాము, అసలు నువ్వు మాకు కనురెప్పలు ఎందుకు పెట్టావు? సృష్టి ఇలా ఎలా సృష్టిస్తారు? కనురెప్పలు కొట్టేటట్టు సృష్టించడం ఏంటి? కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉండొచ్చు కదా, కళ్ళు ఎప్పుడూ తెరుచుకుని ఉంటే ఎప్పుడూ కృష్ణుని చూస్తూ ఉంటాం కదా. బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు చూడటం కోసమే మార్నింగ్ ఉదయం లెగుస్తారు. కృష్ణుడు పలకరించడం కోసమే వాళ్ళు ఉదయం స్నానాలు చేసి బయటకు వస్తారు. మరి అలాంటి వాళ్ళు నిరంతరం కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకుని కర్మలు చేసేటువంటి వాళ్ళు, పైగా గోపికలు అంటే అత్యుత్తమ స్థాయిలో ప్రేమను ప్రదర్శించినటువంటి గోపికలు, కృష్ణుణ్ణి చూడలేనటువంటి ఒక్క సెకండ్ పాటు, ఒక క్షణం పాటు కూడా వాళ్ళు ఒక యుగంలా భావిస్తారు. ఆ క్షణాన్ని ఎందుకు కలిగించావు బ్రహ్మదేవుడా నువ్వు మమ్మల్ని కృష్ణుని చూస్తూ ఉన్నటువంటి సమయంలో రెప్పలు కొట్టే విధంగా మా కళ్ళు ఎందుకు సృష్టించావు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి నిందించినటువంటి వాళ్ళు గోపికులు, మరి ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు భరించగలరా ఆ విరహాన్ని? అది అది వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు అనమాట. సో చాలా భయపడుతున్నారు. పైగా కృష్ణుడి యొక్క సొగసైన మాటలు, అనురాగపూర్ణిత స్మిత వీక్షణము, వీరోచిత కార్యములు, ఇంతకుముందు కూడా చాలా గ్రేట్ గ్రేట్ పనులు చేశారు, మానవాతీత కర్మలు చేశారు, ఎవరూ చేయలేనటువంటి పనులు చేశారు, ఎంతో మంది అసురులను చంపారు, ఎన్నో సందర్భాల్లో గోపికలను రక్షించారు, గోపబాలను రక్షించారు, బృందావన వాసులను రక్షించారు, తనను తాను రక్షించుకున్నాడు. అలాంటి అన్ని కూడా వీరోచితమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళు. తర్వాత ఆయన ఒక్కొక్కసారి పరిహాసంతో మాట్లాడుతుంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఏదైనా దుఃఖం ఉంటే అది కూడా పోయేదాన్ని. కృష్ణుడితో కలిసి ఒక క్షణం కలిసి ఉంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోయేయి గోపికలకి. ఇవన్నీ కూడా వాళ్ళు స్మరించుకుంటున్నారు ఒక్కసారిగా. కృష్ణుడు లేకపోతే ఇవన్నీ ఎలా, కృష్ణుడు లేకపోతే ఇవన్నీ మనం చూడలేము, కృష్ణుడు లేకపోతే మనల్ని రేపొద్దున ఎవరు పరిహాసం చేస్తారు, కృష్ణుడు లేకపోతే ఎవరు ఈ వీరోచిత కర్మలు చేస్తారు, కృష్ణుడు లేకపోతే ఎవరు మనతోటి నవ్వుతూ మాట్లాడతారు, ఎవరు మనల్ని ప్రేమగా పిలుస్తారు? ఓకే, ఇవన్నీ ఆయన నడకలు, ఆయన చేష్టలు, ఇవన్నీ కూడా మేము మిస్ అయిపోతాము అని వీళ్ళు ఒకరితో ఒకళ్ళు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం. ప్రభుజీ శిక్షాష్టకంలో ఉంది కదా ప్రభుజీ, యుగాయుతం నిమేషేణ చక్షుష Yes, ప్రౌఢైతి. yes, yes. Okay, 19వ శ్లోకం ఎవరు చదువుతారు? నాగలక్ష్మి. హరే కృష్ణ ప్రభు. శ్రీ గోప్య ఉవాచ. శ్రీ గోప్య ఉవాచ. అహో విధాతస్తవన క్వచి, అహో విధాతస్తవన క్వచి ధయా. అహో విధాత స్తవన క్వచిత్ దయ. సంయోజ్య మైత్ర్యాం ప్రణయేన దేహినః. సంయోజ్య మైత్ర్య ప్రణయేన దేహిన. తాశా కృతార్థాం వియునంక్ష పార్థకం. తాం చాకృతార్థాన్ వియుంజక్ష పార్థకం. విక్రీడితం తే అర్భక చేష్టితం యథా. విక్రీడితం తే అర్పక చేష్టితాం యదా. గోపికలు పలికిరి, ఓ విధాత, నీవు దయలేని వాడవు. దేహదారులకు జీవులను స్నేహము ప్రేమలతో నీవు ఒకచోటకు చేర్చి పిదప వారి కోరికలు తీరకముందే అవివేకంతో వారికి ఎడబాటును కల్పించదు. ఇట్టి నీ వెర్రి పని పిల్లల ఆట వలె ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో గోపికలు చెప్తున్నారు, ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నారు ఇక్కడ? విష్ణు ఓ భగవానుని విధాత, అంటున్నారు. ఓ విధాత అని అడుగుతున్నారు. ఎవరు ఓ విధాత? కృష్ణ భగవానుడు, కృష్ణుడు. బ్రహ్మదేవుడు ప్రభుజీ, బ్రహ్మదేవుడు దాత. ఇక్కడ కృష్ణుడు, ఆ బ్రహ్మదేవుడు కూడా కారణం కృష్ణుడే కదా ప్రభుజీ. కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు, కృష్ణుడే కదా వదిలేసి వెళ్తుంది. ఓకే, కృష్ణుడి గురించి అంటున్నారు, నువ్వు ఎంత దయలేని వాడివి, నువ్వు అందరినీ ఒక చోట కలుపుతావు, నువ్వే అందరినీ వాళ్ళ నుంచి విడగొడతావు. ఎందుకు కలుపుతావు, ఎందుకు విడగొడతావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అంటున్నారు అన్నమాట. నువ్వు దయలేని వాడివి, దేహదారులకు జీవులను స్నేహము ప్రేమలతో నీవు ఒక చోటకు చేర్చి
విధవ వారి కోరికలు తీరక ముందే అవివేకముతో వారిని ఎడబాటును కల్పించరు. ఇట్టి నీ వెర్రి పని పిల్లల ఆట వలె ఉన్నది అని చెప్పి. ఓకే, సో అంటే వీళ్ళకి ఇంకా కృష్ణుడు చూడాలి అనేటువంటి కోరిక తీరలేదు, ఇంకా కృష్ణుడితో కలిసి ఉండాలి అనేటువంటి కోరిక తీరలేదు. ఆ కోరికను కలిగించింది నీవే, ఆ కోరికను తీర్చుకునేలా ఏర్పాటు చేసింది నీవే. తీర్చుకునేటువంటి సమయంలో పూర్తిగా ఆ కోరికను తీర్చుకోకముందే మళ్ళీ వాళ్ళిద్దరిని విడగొడుతున్నది నీవే. ఎందుకు అలా చేస్తున్నావు? విధాత అంటే అందరి యొక్క రాతలు రాసేటువంటి వాడు అన్నమాట భగవంతుడు. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అని నీ నీ పని చూస్తే చిన్నపిల్లవాడు చేసేటువంటి ఆటలాగా ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం సుజాత మాత. యస్త్వం ప్రదర్శాసిత కుంతలావృతం. యస్త్వం ప్రదర్శాసిత కుంతలావృతం. ముకుంద వక్త్రం సుఖపోలమున్నసం. ముకుంద వక్త్రం సుఖపోలము ఉన్నసం. శోకాపనోద స్మితలేశ సుందరం. శోకాపనోదస్మి తలేశ సుందరం. కరోషి పారోక్షమ సాధుతే కృతం. కరోషి పారోక్ష మధు సాధుతే కృతం. నల్లని ముంగురులను కలిగి చక్కని కపోలములతోను ఉన్నతమైన నాసికతోను శోక హరమగు దాహాసముతోను శోభిల్లుతున్నట్టి ముకుందుని బంధనము వదనమును మాకు చూసి చూపి ఇప్పుడు దానిని అదృశ్యము చేయుచున్నావు. ఈ వ్యవహారము ఎంత మాత్రము బాగుగా లేదు. నల్లని ముంగురులను కలిగి చక్కని కపోలములతోను ఉన్నతమైనటువంటి నాసికతోను శోకహరముకు దరహాసముతోను శోభిల్లుచున్నటువంటి ముకుందుని వదనమును మాకు ఇప్పుడు దాని అదృశ్యము చేయుచున్నాను. ఈ వ్యవహారము ఎంత మాత్రము బాగుగా లేదు. అందమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు మాకు చూపించావు, ఇప్పుడు ఆ రూపం నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నావు. ఇది ఎంత మాత్రం మంచి పని కాదు, ఇది అంత మాత్రం కూడా సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ భగవంతుడిని ఉద్దేశించి అంటున్నారు. విధాత అంటే భగవంతుడు. ఓకే, సో భగవంతుడి గురించి భగవంతుడు కంప్లైంట్ చేస్తున్నారు, భగవంతుడి గురించి చెప్తున్నారు. ఓ భగవంతుడా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కృష్ణుడి మీద మాకు ప్రేమ ఉంది, కృష్ణుడు మమ్మల్ని కలిపావు, మరి ఆ ప్రేమను మేము వ్యక్తం చేయక ముందే నువ్వు కృష్ణుడిని మానించి దూరం చేస్తున్నావు ఎందుకు అని భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ భగవంతుడు ఎవరు? స్వయంగా కృష్ణుడు. నెక్స్ట్. సారీ ప్రభుజీ, డిస్టర్బ్ చేస్తున్నాను ప్రభుజీ. కపోలములు అంటే కళ్ళ ప్రభుజీ. కపోలము చక్కని కపోలములతోను అంటే ఆ ముంగురులు ఎక్కడ ఉంటాయి మాతాజీ? నుదుటి పైన కపోలం అంటే ఉంటాయి. తల. ఓకే, నల్లని ముంగురులు వాలినది, వాలినటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుంది మాత్రం? నుదురు ప్లేస్. ఓకే, నుదురు, ఇదంతా ముఖము. ఓకే ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. క్రూరస్త్వమక్రూర సమాఖ్యయాస్మన. క్రూరస్త్వ మక్రూర సమాఖ్యయాస్మన. చక్షుర్హి దత్తం హరసే బతాంగవ. చక్షుర్హి దత్తం హరసే బతానవ. ఏనైక దేశే అఖిల సర్గ సౌష్టవం. ఏనైక దేశే అఖిల సర్గ సౌష్టవం. త్వదీయ మద్రాక్ష్మ వయం మధుద్విషః. త్వదీయ మద్రాక్ష వయం మధుద్విష ద్విషః. ఓ విదత, నీ విచిటకు అక్రూరుని పేరుతో వచ్చినను నిజమునకు క్రూరుడనే అయి ఉన్నావు. ఏలయన ఒక మారు మా కొసగిన నేత్రములను మూర్ఖుని వలె నీవు హరించుచున్నావు. ఆ నేత్రములతో మేము మధుద్వీమ దిశుని ఒక రూపలక్షణమునందే నీ సమస్త సృష్టి పూర్ణతమును గాంచి యుంటిమి. భాష్యము, గోపికలు కృష్ణుని తప్ప వేరేదియను చూడలేదు, కనుక కృష్ణుడు బృందావనమును విడిచి వెళ్ళినచో వారి కనులకు పనియే ఉండదు. ఆ విధముగా కృష్ణుడు వెడలట వారిని అందులను చేయగలదు. దుఃఖముతో వారు అక్రూరుడు అనగా క్రూరుడు కానివాడు. నిజమునకు క్రూరుడని
నిందించిరి హరే కృష్ణ. ఓకే, సో ఇంకా ఏమంటున్నారంటే, వాళ్ళు కృష్ణుణ్ణి చూడకపోతే వాళ్ళకి కళ్ళు ఉన్నా కానీ అంధత్వాన్ని కలిగి ఉన్నట్లే అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇంతకాలం కృష్ణుడిని చూస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళతోటి, ఇప్పుడు కృష్ణుడు ఉండరు గోకులంలో, మరి కళ్ళతోటి ఇంకెవరు చూడాలి? మరి ఏ ఇతరమైనటువంటి కృష్ణుడు కాదు, మరి ఏది చూసినా కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. కాబట్టి ఈ కళ్ళు కృష్ణుని చూడకపోతే అంధులముతో సమానం. అంటే నువ్వు మాకు కళ్ళు ఇచ్చావు, కృష్ణుని చూపించాలి అని అనుకున్నావు, కృష్ణుని చూపించావు, కానీ ఇప్పుడు ఆ కృష్ణుణ్ణి నువ్వు మా నుంచి దూరం చేస్తున్నావు, అంటే మమ్మల్ని గుడ్డివాళ్ళని చేసేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటావు. పైగా ఎవరిని పంపించావు నువ్వు? అక్రూరుణ్ణి పంపించావు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనటువంటి, వాడు కానీ పేరుకే అక్రూరుడు, కానీ ఈయన క్రూరుడు. ఎందుకు అంటే ఈయన మా నుంచి కృష్ణుని వేరు చేస్తున్నాడు కాబట్టి. ఇంకోటి ఏమన్నారు, అక్రూరుడు అక్రూరుడు వచ్చాడు కానీ విధాత పంపించాడు. విధాత అక్రూరుడు రూపంలో వచ్చాడు కృష్ణుని మా నుంచి వేరు చేయటం కోసం, ఎందుకు అలా చేస్తున్నారు అని విధాతనే నిందిస్తున్నారనమాట. నెక్స్ట్ 22వ శ్లోకం, ఇందుమతి మాత ప్రభుజ్య విధాత అంటే బ్రహ్మ బ్రహ్మ. కదా, విధాత అంటే దేవుడు అని అర్థం మాత. దేవుడు. అంటే ప్రభుజీ ఈ గోపికలకి అప్పుడు విష్ణుని ఆరాధించేవాడు కదా, ఆయన అంటున్నట్టు విష్ణువు, అనుకోవాలి. విష్ణువుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాళ్ళ దృష్టిలో. విష్ణువు భగవాన్. ఓకే ఓకే నెక్స్ట్. నందసూను క్షణభంగ సౌహృదం. నందసూను క్షణభంగ సౌహృదా సమీక్షతేనా స్వకృతాతురాబత. సమీక్షతేనా స్వకృతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతి. విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ సతిం పతిం తద్భాస్య మధ్యోపగతానవ ప్రియః. సద్దాస్య మధ్యోపగత నవప్రియ. అయ్యో క్షణభంగుర, స్నేహమును కలిగిన నందనందనుడు మన వంకైనను చూడడా? అతనిని సేవించుటకే మనము గృహములను బంధువులను సంతానమును భర్తలను త్యజించి వశీభూతలమైనను అతడు ఎల్లప్పుడూ కొత్త ప్రియురాండ్రనే కోరుచుండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇప్పుడు కృష్ణుడు కూడా నిందిస్తున్నారు. సరే వెళ్ళేవాడు కనీసం మన వైపున చూడొద్దా, మన వైపున చూడాలి కదా, ఒక క్షణం కోసమైనా సరే. మనం ఏం చేశాము, ఆయన మనల్ని వశీభూతుని చేసేసుకున్నాడు. ఎలా వశీభూతుని చేసేసుకున్నాడు? మనకున్నటువంటి భార్యని, మనకున్నటువంటి భర్తని, మనకున్నటువంటి పిల్లల్ని, వాళ్ళ మీద కూడా ప్రేమ లేకుండా తన మీదనే ప్రేమ కలిగేలాగా ఆయన మనల్ని వశీభూతం చేసుకొని ఇప్పుడు మనల్ని వదిలేసి ఆయన ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. కాకి కృష్ణుడికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త గోపికలు కావాలి అని చెప్పేసి వాళ్ళు నిందిస్తున్నారు. నెక్స్ట్ 23, లక్ష్మీ ఆత్మగురు. హరే కృష్ణ. సుఖం ప్రభాత రజనీయమాశిషాం. సుఖం ప్రభాత రజనీయమాశిషాః. సత్యా బభూవుః పురయోషితాం ధ్రువం. సత్వా బభూః పురయోషితాం ధ్రువం. యా సంప్రవిష్టస్య ముఖం వ్రజ వ్రజస్పతే. యా సంప్రవిష్ట ముఖం వ్రజస్పతే. పాశ్యంత్యపాంగోత్కలితస్మితాసవం. పాశ్యంచ పాంగోత్కలితస్మి తసవం. ఆ రేయి ఈ రేయి తరువాతి ఉషోదయము మధురాపుర స్త్రీలకు నిక్కముగా మంగళకరమే కాగలదు. వ్రజపతి వారి పురమునందు ప్రవేశింపగా శ్రీకంఠి చూపులతో బహిర్గతమయ్యడి దరహాసామృతమును వారు అతని వదనమును నుండి పానము చేయగలిగినందున వారి ఆశలన్నీయు ఇప్పుడు తీరనున్నవి. హరే కృష్ణ. ఓకే, మేము దురదృష్టవంతులము, మరి అదృష్టవంతులు ఎవరు? మధురలోని మధురలో స్త్రీలు. ఉన్నటువంటి స్త్రీలు. ఎందుకు ఈ రోజు గనక రేయి గడిచిపోయింది అని అంటే నెక్స్ట్ డే తెల్లారితే కృష్ణుడు మధురలో ఉంటాడు. మధుర స్త్రీలు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు.
వాళ్ళకి ఎంత మంగళకరం కాబోతుంది అంటే కృష్ణుని చూడబోతున్నారు వాళ్ళు. ఓకే, మేము చూడలేకపోతున్నాం కాబట్టి మేము దురదృష్టవంతులు. తెల్లారితే మేము కృష్ణుని చూడలేము, తెల్లారితే మధురలో కృష్ణుని చూడగలుగుతారు. వ్రజపతి వారి పురమునందు ప్రవేశింపగా శ్రీకంఠ చూపులతో బహిర్గతమయ్యడి దరహాసామృతమును వారు అతని వదనము నుండి పానము చేయగలిగినందున వారి ఆశలన్నీను ఇప్పుడు తీరగలుగుతున్నవి. అంటే కృష్ణు యొక్క అందాన్ని వాళ్ళు త్రాగబోతున్నారు, అమృతంలా తాగబోతున్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ తీరబోతున్నాయి. ఎందుకు అంటే వ్రజపతి, వ్రజపతి అంటే ఎవరు? కృష్ణుడు. వ్రజపతి అందాన్ని వాళ్ళు తాగబోతున్నారు కాబట్టి. నెక్స్ట్ 24వ శ్లోకం అమృత మధ. తాసాం ముకుందో తాసాం ముకుందో మధుమంజుభాషితై, తాసాం ముకుందో మధుమంజుభాషితై గృహీత చిత్తా పరవాన్ మనస్వపి. గృహీత చిత్తా పరవాన్ మనస్విభి कदम पुनर्न प्रतियास्यते भलाम्, कदम पुनर्ना प्रति प्रतियासते भला ग्राम्या सलज्जस्मित विभ्रमैर्भ्रमन्. ग्राम्या सलज्जस्मित विभ्रमैर्भ्रमन्. గోపికలారా, మన ముకుందుడు బుద్ధిమంతుడు, తల్లిదండ్రులకు విధేయుడు అయినప్పటికీ మధురపుర వనితల తేనె తీయని మాయల్లో ఒక మారు పడినచో వారి ఆకర్షణీయ మగు లజ్జపూర్వక దరహాసముచే మోహితుడైనచో మరల వనితల చింతకు ఎన్నడేని ఎట్లు తిరిగి వచ్చును. హరే కృష్ణ ప్రభు. వీళ్ళ భయం ఇది. కృష్ణుడు ఇప్పుడు వెళ్తున్నాడు, ఎందుకు తిరిగి వస్తాడు? ఎందుకంటే మధురలో ఉన్నటువంటి స్త్రీలు పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలు, గోకులంలో ఉన్నటువంటి స్త్రీలు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి స్త్రీలు. పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలను ఒక్కసారి చూసిన తర్వాత కృష్ణుడికి, కృష్ణుడు వాళ్ళందరి పట్ల ఆకర్షితుడైపోతే ఇక ఈ పల్లెటూరు స్త్రీలను చూడటానికి ఎందుకు వస్తాడు? ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి గోపికలను చూడటానికి ఎందుకు వస్తాడు ఇంకా? సో వాళ్ళు వాళ్ళ యొక్క దరహాస వదనంతో కృష్ణుడిని తప్పకుండా మోహితుణ్ణి చేస్తారు. అలా చేయడం వల్ల ఆ స్త్రీల మోహంలో పడినటువంటి కృష్ణుడు మళ్ళీ మన దగ్గరికి రారేమో అని వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ 25 గౌరీ మాత. అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే, అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే, దాసార్హ భోజాంధక వృష్టి సాత్వతాం, దాసార్హ భోజాంధ కవృష్ణి సాత్వతాం, మహోత్సవ శ్రీరమణం గుణాస్పదం, మహోత్సవ శ్రీరమణం గుణాస్పదం, ద్రక్ష్యంతి యే చాధ్వని దేవకీ సుతం, ద్రక్ష్యంతి యే చాధ్వని దేవకీ సుతం. దాసార్హులు, భోజులు, అందకులు, సాత్వతులు మధురయందు దేవకీస్తుని గాంచినప్పుడు నిక్కముగా వారికి కన్నులు పండుగ కాగలదు. నగరత్రోవలో చనునప్పుడు అతనిని గాంచడి వారలకును నేత్రోత్సవమగును. నిజమునకు అతడు లక్ష్మీరమణుడు, దివ్య గుణనిధి కదా. హరే కృష్ణ చూపుతాను. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కన్నుల పండగ ఇవ్వబోతుంది. ఎందుకంటే కృష్ణుని దర్శనం చేసుకోవడం అనేది కన్నులకి పండగ. ఓకే, పండగ అంటే ఏంటంటే అత్యంత ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి సమయం అనమాట. కన్నులకి పండగ ఎప్పుడు వస్తుంది అంటే కన్నులు సంతృప్తి చెందే విధంగా అందాన్ని కనుక మనకి చూపించగలిగినప్పుడు ఆ కన్నుల ద్వారా మనకి పండగ కలుగుతుంది. సో కృష్ణుణ్ణి దర్శనం చేసుకోబోతున్నటువంటి వీళ్ళందరూ ఎవరెవరు? మధురలో ఎవరెవరు ఉంటారు? దాశార్హులు, భోజులు, అందకులు, సాత్వతులు మధురయందు దేవకీసుతిని గాంచినప్పుడు నిక్కముగా వారికి కన్నులకు పండగ కాగలదు. నగర త్రోవలో చనున్నప్పుడు అతని గాంచిడి వారులకు నేత్రోత్సవముగాను, నిజమునకు అతడు లక్ష్మీరమణుడు, దివ్య గుణనిధి కదా. అంతేకాదు, దారిలో పోతున్నప్పుడు కూడా, మధురకి వెళ్ళక ముందు దారిలో పోతున్నప్పుడు కూడా దారిలో ఎవరెవరు చూస్తారో వాళ్ళకు కూడా ఈ ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. నేత్రాలకి ఉత్సవం కలుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 26
ప్రమీల మాతాజీ. మైతాద్విదస్య మైతాద్విదస్య కరుణస్య కరుణస్య నామభూత్ అక్రూర ఇత్యేతదతీవ దారుణః యోసావనాశ్వాస్య సుదుఃఖితం జనం. యోసావనాశ్వాస్య సుదుఃఖిత జనం ప్రియాత్ ప్రియం నేష్యతి పారమధ్వనః. ప్రియాత్ ప్రియం నేష్యతి పారమధ్వనః. ఇటువంటి నిర్దయ కార్యమును చేయుచున్నట్టి వానిని అక్రూరుడని పిలువరాదు. ఇతడెంతటి క్రూరుడనగా దుఃఖితులకు వ్రజవాసులను ఓదార్చుటకు యత్నింపకనే మాకు ప్రాణము కన్నను అమిత ప్రియుడైన శ్రీకృష్ణుని తీసుకొని పోవుచున్నాడు. హరే కృష్ణ. ఓకే, కృష్ణుడు అత్యంత ప్రియమైనటువంటి వాడు మాకు. మాకు ఎంతో ప్రియమైనటువంటి కృష్ణుడు మానించి దూరం చేస్తున్నటువంటి అక్రూరుడు, అక్రూరుడు ఎలా అవుతాడు? ఆయన అక్రూరుడు కాదు, ఆయన క్రూరుడు అని చెప్పేసి అక్రూరుణ్ణి నిందిస్తున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం, సునీత మాత హరిబాబు మాత సునీత హరిబాబు. అనార్ధధీరేష సమాస్థితో రథం. ార్ధధీరేషు సమాస్థితో రథం. తమన్వమీచ త్వరయంతి దుర్మథం. తమన్ వమీచ త్వరయంతి దుర్మదాః. గోపా అనోభి స్థవిరైరుపేక్షితం. గోపా అనోభిః స్థవిరురైపేక్షితః. దైవం చ నోధ్యా ప్రతికూలమీహతే. దైవం జనోద్యా ప్రతికూలమీహతే. కఠిన హృదయుడగు శ్రీకృష్ణుడు ఇదివరకే రథమును అధిరోహించి ఉన్నాడు. మూర్ఖులగు గోపులు తమ ఎడ్ల బండిలో అతని వెంట చొనుచున్నారు. వృద్ధులైనను అతనిని ఆపుటకు ఒక్క మాటకి పలుకట లేదు. నేడు విధి మనకి ప్రతికూలముగానున్నది. కృష్ణ కృపామూర్తి శిల ప్రతిపాదికి జై భాష్యం. గోపికల తలంపు ఏమిటో శ్రీధర గోస్వామి ఇట్లు వెల్లడించింది. ఈ మూర్ఖులగు గోవులు వృద్ధులు గోపులు శ్రీకృష్ణుని గోపులు గోకులు గోపులు గోకులు గోపులు గోపులు గోకులు గోకులు వృద్ధులు శ్రీకృష్ణుని ఆపుడుకై యత్నించట లేదు. తాము ఆత్మహత్యకు పాల్పడుచున్నట్లుగా వారు ఎరుగుట లేదా. శ్రీకృష్ణుడు మధురకు పోవుటకు వీరు సహాయపడుచున్నారు. కాని బృందావనమునికే వారు తప్పక తిరిగి రావలసి ఉండును. అప్పుడు కృష్ణుడు లేనప్పుడు వారు నిక్కముగా మరణింతురు. సమస్త ప్రపంచము తెలివి లేనిదిగా తయారైంది. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా కృష్ణుణ్ణి బృందావనం నుంచి మధురకి తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తున్నారు నందుడు, నందుడితో పాటు ఇతర గోపులు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరిని మూర్ఖులు అంటున్నారు గోపికలు, ఎందుకంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకో చూడండి, ఇప్పుడైతే కృష్ణుడితో కలిసే ఉన్నారు, వాళ్ళు కృష్ణుడితో కలిసే మధురికి వెళ్తున్నారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు ఒంటరిగా రావాలి. తిరిగి వీళ్ళు ఒంటరిగా వచ్చిన తరువాత వాళ్ళు కృష్ణుని చూడలేరు. అప్పుడు తెలుస్తుంది కృష్ణుని వాళ్ళు వదిలిపెట్టి ఎంత తప్పు చేశాము అని. అప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నది అంత సమానంగా, ఎందుకంటే కృష్ణుడు లేనటువంటిది, కృష్ణుడు చూడనటువంటి సమయం వాళ్ళకి, వాళ్ళ అస్తిత్వమే కోల్పోతున్నారు కాబట్టి. వాళ్ళకి వాళ్ళు వాళ్ళు బ్రతికుండి కూడా చనిపోయిన వాళ్ళతో సమానంగా వాళ్ళు భావిస్తున్నారు కృష్ణుని చూడనటువంటి. ఏదైతే బాధ ఇప్పుడు మనకి కలుగుతుందో ఆ బాధ కృష్ణుడిని మధురలో వదిలేసి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎంత తప్పు చేశాము అని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ 28. మల్లీశ్వరి మాత నివారయామః సముపేత్య మాధవం. నివారయామః సముపేత్య మాధవం. కిం నో కరిష్యన్ కులవృద్ధ బాంధవా. నో కరిష్యన్ కులవృద్ధ బాంధవా. ముకుంద సంగాన్ నిమిషార్ధ దుస్త్యజాద్. ముకుంద సంగాన్ నిమిషార్ధ దుస్యజాత్.
దైవేన విధ్వంసితధీనచేతసాం. నేరుగా మాధవుని చెంతకు వెడలి అతడు వెడలకుండగా ఆపుదము. కులవృద్ధులు ఇతర బంధువులు మననేమి చేయగలరు? ఇది ఇప్పుడు మనకు ముకుందవ వియోగమును కలిగించుచున్నందున మన హృదయములు ఇదివరకే దీనతను పొందినవి. ఏలయన అతని సాంగత్యమును మనము అర్ధక్షణమైన విడిచిపెట్టజాలము. ప్రభుపాదుల వారి భాష్యము. గోపికలు తలంపు ఏమిటో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. నేరుగా కృష్ణుని చెంతక వెడలి అతని వస్త్రములను చేతులను పట్టుకుని లాగుచు రథమును దిగమని మనతో పాటే ఇటుటనే ఉండమని పట్టుబట్టిదము. ఇంతమంది వనితల్ని వధించిన పాపము తలెత్తి కొనుకుము అని అతనితో చెప్పేదము. కానీ మన మట్లు చేసినచో మన బంధువులు గ్రామ వృద్ధులు కృష్ణునితో మనకు గల రహస్య ప్రేమను తెలుసుకొని మనల్ని త్యజించెదరు అని కొందరు గోపికలు పలికిరి. కానీ వారు మనల్ని ఏమి చేయగలరు? అవును, కృష్ణుడు ఇప్పుడు వెడుచున్నాడు. కనుక మన జీవితములు ఇదివరకే దీనతను పొందినవి. ఇంకను మనము పోగొట్టుకున్నది ఏమున్నది? ఇది బాగున్నది. బృందారణ్యమున మనము అధిష్టాత్రి దేవతల వలె నిలిచి ఉండేదము. అప్పుడు కృష్ణునితో పాటు అడవిలో కలిసి ఉండి మన నిజమైన కోరిక నెరవేరగలదు. అవును, వృద్ధులు బంధువులు మనల్ని కొట్టి శిక్షించినను లేదా ఇంటిలో బంధించినను కృష్ణుడు మన ఊరిలో ఉన్నాడనే విషయము తెలుసుకొని సుఖముగా జీవించగలము. బందీలు కానట్టి మన కొందరు చెల్లెలు కృష్ణ ప్రసాదమును మనకు చేరవేసడి మార్గమును తెలివిగా అన్వేషింపగలరు. అప్పుడు మనము జీవింపగలము. కానీ శ్రీకృష్ణుని ఆపనిచో నిశ్చయముగా మనము మరణించగలము. ఆపనచో నిశ్చయం. ఓకే, వీళ్ళు అనుకుంటున్నారు గోపులను పిలిచి గోపులతో మాట్లాడి కృష్ణుని ఆపమని చెప్తే గోపులు ఎలాగూ ఆపేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణుని మధురకు తీసుకుని వెళ్ళడానికి. వాళ్ళు కూడా బయలుదేరారు రథాలు ఎక్కి కృష్ణుడు వెనకాల వెనకాలని వెళ్ళడానికి. మరి నందుడితోటి యశోదతోటి మాట్లాడి ఆపమని చెప్పమని అందాము అని అనుకుంటే నంద యశోదల దగ్గరికి వెళ్ళి నందుడు కూడా అందరినీ పురమాయించాడు, అందరినీ బయలుదేరమని చెప్పాడు. నందుడు రెడీ అయిపోయాడు. వీళ్ళందరూ కూడా మూర్ఖులుగా వాళ్ళు పంపిస్తున్నారు. మరి ఇప్పుడు మనకి వేరే గత్యంతరం ఏముంది? పోయి అక్రూరుణ్ణి అడిగి ఆపుదాము అని అనుకుందాం అనుకోండి. అక్రూరుడు వచ్చిందే కృష్ణుడిని బలరాముని తీసుకెళ్ళడానికి. అక్రూరుణ్ణి అడిగితే ఎలా ఆపుతాడు? ఆపడు. కాబట్టి మనం వెళ్ళి కృష్ణుణ్ణి అడుగుదాము, కృష్ణుణ్ణి ఆగమని చెప్దాము అని అనుకుంటున్నాం. కృష్ణుడు ఆగకపోతే కనీసంగా ఆయన చెయ్యి పట్టుకొని అయినా కిందికి లాగదాం, లేకపోతే ఆయన పంచె పట్టుకొని అయినా కిందికి లాగదాం, ఆయన వస్త్రాలు పట్టుకొని అయినా కిందికి లాగదాం, ఏదో విధంగా కృష్ణుని వెళ్లకుండా ఆపుదాము అని చెప్పేసి గోపికలందరూ కూడా. అయితే మనకి ఈ భాష్యంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ గోపికలందరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మనం గనక వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కృష్ణుడిని కలిసి మన యొక్క విరహాన్ని వ్యక్తం చేసి మన యొక్క ప్రేమను వ్యక్తం చేసి కృష్ణుడు వెళ్తే మేము ఉండలేము, కృష్ణుడు చూడకుండా మేము ఒక క్షణం కూడా ఉండలేము, అరక్షణం కూడా ఉండలేము, కాబట్టి మా ప్రాణాలు పోయిన దాంతో సమానం అవుతుంది అని చెప్పేసి కృష్ణుడితోటే మాట్లాడి కృష్ణుని ఆపే ప్రయత్నం కన చేస్తే కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి రహస్య ప్రేమ మన బంధువులందరికీ తెలిసిపోతుంది, గోపులందరికీ తెలిసిపోతుంది, భర్తకి తెలిసిపోతుంది, అత్తమామలకి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని శిక్షిస్తారు, మనల్ని చంపేస్తారు, మనల్ని ఇంట్లోనికి రానియకుండా వెలేసేటువంటి ప్రమాదం ఉంది అనంటే, అప్పుడు గోపికలు ఏమంటున్నారు? కృష్ణుడు లేకపోతే మనకు ఉండేటువంటి ఆనందం ఏమిటి? కృష్ణుడు కోల్పోయిన తరువాత ఈ భౌతికమైనటువంటి బంధాలతో కలిగి ఉండే భర్త భార్య లేకపోతే పుత్రులు లేకపోతే అత్త మామ ఉండి మాత్రం ఏమి లేదు. కృష్ణుడు కోల్పోయినటువంటి దుఃఖమే ఎక్కువగా ఉంటుంది వీళ్ళ. సరే ఇప్పుడు మనం వెళ్ళి కృష్ణుడిని, సరే మన వాళ్ళు ఏమనుకుంటారో, మన వాళ్ళు మనల్ని కొడతారేమో, మన వాళ్ళు మనల్ని తిడతారేమో, మన వాళ్ళు మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళేస్తారేమో అనేటువంటి భయంతో కనుక కృష్ణుడు ఆపలేదనుకోండి, కృష్ణుడు వెళ్ళిపోతారు. కృష్ణుడిని కోల్పోయినటువంటి బాధ ఎంత అంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినటువంటి బాధ కంటే ఎక్కువ. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మనల్ని వెళ్ళగొడితే మనం అడవిలో అయినా ఉందాం, కనీసం కృష్ణుడైతే గోకులంలో ఉంటాడు, కృష్ణుడు రోజు దర్శనం చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు రహస్యంగా అయినా మనకి తినేటువంటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు ఇంట్లో వాళ్ళు ఎలగొట్టినా సరే. కానీ కృష్ణుడిని అయితే చూస్తాం, ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కృష్ణుడి దగ్గరికే వెళ్దాము అని ఇంకొంతమంది గోపికలు అంటున్నారు. ఇంకొంతమంది గోపికలు అంటున్నారు, అవునవును ఈ ప్రపోజల్ ఏదో బాగుంది,
ఒకవేళ కృష్ణుడు కనుక వెళ్లకుండా ఇక్కడే ఉంటే మనం చేసినటువంటి ప్రయత్నం వల్ల మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళు మనతో ఉండకపోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మనం ఇలా చేసిన తర్వాత కూడా కృష్ణుడు మనతో ఉండకుండా వెళ్ళిపోయారనుకోండి, మన యొక్క స్థానము దేవతల యొక్క స్థానంలో ఉంటుంది. అందరూ కూడా మనల్ని భవిష్యత్ తరాల్లో కృష్ణుడి గురించి తలుచుకున్నటువంటి వాళ్ళందరూ, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి కృష్ణుడి గురించి తలుచుకున్నటువంటి వాళ్ళందరూ, కృష్ణుడి యొక్క గోపికలు కూడా ఇలా చేశారని వాళ్ళ మూర్తుల్ని ప్రతిష్ఠించి వాళ్ళకు కూడా పూజలు చేస్తారు. ఓకే, సో దేవతలకు పూజలు చేసినట్టు గోపికలకు కూడా పూజలు అందుతాయి. మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది. డైరెక్ట్ గా వెళ్ళి కృష్ణుడే కలిసి కృష్ణుడితోనే మాట్లాడి కృష్ణుడిని ఆపడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి గోపికలు అందరూ కూడా నిశ్చయించుకుంటున్నారు. నెక్స్ట్ 29 రాధారాణి మాధవి. యస్యానురాగా లలిత స్మిత వల్గు మంత్ర యస్యానురాగా లలిత స్మిత వల్గు మంత్ర లీలావలోకా పరిరంభణ రాస గోష్టాం లీలావలోకా పరిరంభణ రాస గోష్టం నీతాస్మనః క్షణమివ క్షణధావినాతం నీతాః స్మనః క్షణమివ క్షణదా వినాతం గోప్యా కథం నవతి తమరేమ తమో దురంతం గోప్యః కథం నతి తే తత్ప్రేమ తమో దురంతం. అతడు మనల్ని రాసభకు తెచ్చినప్పుడు అతని అనురాగ లలిత దరహాసమును ఉల్లాసపూర్వమగు హాస్య సంభాషణలు లీలావ లోకనములను ఆలింగనములను అనుభవించుతూ మనము పలు రాత్రులను క్షణమ వలె గడిపి ఉంటుంది. ఓ గోపికలారా, అతని అభావమనేది దుస్తారమగు అంధకారమును మనం ఎట్టు దాటగలము? కృపర్వతాశం గోపికలకు శ్రీకృష్ణ సాంగత్యమునందు సుదీర్ఘమగు కాలము క్షణము వలె గడిచిపోయినది. ఇక అతడు లేనప్పుడు క్షణకాలమైన సుదీర్ఘమగు కాలం వలె తోచెను. ధన్యవాదాలు. వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు, కృష్ణుడు కనుక మనతో ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటో చెప్తున్నాడు. అనేక రాత్రులు కృష్ణుడితో ఒంటరిగా గడిపాము. ఆయన అనురాగ పూర్ణమైనటువంటి దరహాసము, ఆయన రహస్య సంభాషణలు, ఆయన యొక్క ఆలింగనము, ఇవన్నీ కూడా మనకి ఎన్నో రాత్రులు గడిపినా కానీ ఒక క్షణంలా గడిచిపోయింది. కృష్ణుడు మనతో ఉంటే ఒక యుగం కూడా క్షణంలా అయిపోతుంది. అదే కృష్ణుడు మనతో లేకపోతే ఒక క్షణం కూడా యుగంలా మారిపోయింది. ఓకే, కాబట్టి కృష్ణుడు మనతో ఉండడమే ముఖ్యము అని గోపికలు అనుకుంటారు. నెక్స్ట్ 30వ శ్లోకం మంగతాయర్ మదర్. యోన క్షయే వ్రజ మనంత సక పరీతో యోహ్నక్షయే వ్రజ మనంత సక పరీతో గోపైర్విషం కురరజ కురరజశ్చురితాలసకస్ర గోపైర్విశన్ కురరజసుంభరితాలకప్రక్ వేణుం త్వణం స్మిత కటాక్ష నిరీక్షణేన వేణుఃణన్ స్మిత కటాక్ష నిరీక్షణేన చిత్తం క్షిణోత్యమో ముమృతేను కదం భవేమ చిత్తం క్షిణోత్వం మృతేను కథం భవేమ. భావం సంధ్యా సమయమున గోపబాలులను గూడి వ్రజమునకు తిరిగి వచ్చినప్పుడు ఆవులు గిట్టలచే రేగిన ధూళితో రంజితమైన ముంగులను పూమాలను కరిగినట్టి అనంతశకుడు శ్రీకృష్ణుడు లేకుండా మనం ఎట్లు జీవించగలము? వేణువు నూదుచు అతడి చిరునవ్వుతో కూడిన క్రీకెంటి చూపులతో మన చిత్తములను ఆకర్షించను. హరే కృష్ణ ప్రభుజీ. సంధ్యా సమయంలో గోపబాలను కూడినటువంటి వ్రజమునకు తిరిగి వచ్చినప్పుడు ఆవుల గిట్టలచే రేగినటువంటి ధూళిచే రంజితములైనటువంటి ముంగులను పూమాలను కలిగినటువంటి అనంత సకుడు శ్రీకృష్ణుడు లేకుండా మనం ఎట్లు జీవించగలం? యాక్చువల్గా వీళ్ళకి మాటికి మాటికి గుర్తొచ్చేటువంటి కృష్ణుడి యొక్క స్వరూపం, కృష్ణుడి యొక్క అందం ఏమిటి అని అంటే, వీళ్ళు ఎక్కువగా సాయంత్రం సమయంలోనే కృష్ణుని కలుస్తారు. నేను చూస్తే కృష్ణుడు అప్పటి వరకు గోపికలకి సమయం ఇవ్వలేదు. సాయంత్రం అయిపోయిన తర్వాత అంటే గోవుల్ని తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో గోవుల్ని మేపుకొని తిరిగి మళ్ళీ బృందావనానికి తీసుకుని వచ్చే సమయంలో కృష్ణుడు వాళ్ళకి కనిపిస్తారు. చాలా మంది కృష్ణుడు వచ్చేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, తిరిగి వచ్చేటువంటి సమయం కోసం. ఇంకా రాలేదే కృష్ణుడు, ఒక క్షణం లేట్ అయిందంటే మాత్రం వాళ్ళకి విరహం వచ్చేస్తుంది. రోజు వచ్చే సమయానికి కృష్ణుడు రావాల్సిందే,
ఆ సమయానికి కనుక రాకపోతే వాళ్ళందరూ కూడా ఎంతో విరహాన్ని అనుభవిస్తారు. వాళ్ళందరూ డాబా మేడలెక్కిమని చూస్తారు. వాళ్ళ యొక్క ప్రాకారాల పైన ఎక్కి, అంటే టెర్రస్ మీద ఎక్కి మరీ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ భవనం పైన ఎక్కితే కృష్ణుడు చాలా దూరం నుంచి కూడా కనపడతాడు కాబట్టి. ఓకే, ఎక్కి అలా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆవు గిట్టల వలన కలిగినటువంటి దుమ్ము ఏదైతే రేగుతుందో, ఆ రేగినటువంటి దుమ్ము కృష్ణుడి యొక్క జుట్టు మీద, ముఖం మీద పడితే అది ఎలా మెరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు. అలాంటి కృష్ణుడు లేకపోతే మనం ఎలా జీవించగలం? అలాంటి కృష్ణుడు లేకపోతే మనం ఎలా వేణువును ఊదుచు అతను చిరునవ్వుతో కూడినటువంటి క్రీగంట చూపులతో మన చిత్తమును ఆకర్షిస్తూ, ఆ సమయంలో కూడా వేణువును ఊదుతూ వస్తాడు. ఆయన వేణువును ఊదుతూ క్రీగంటి చూపులు అన్నమాట గోపికల వైపు చూస్తూ ఉంటే ఆ చూపులు వాళ్ళ చిత్తాన్ని ఆకర్షిస్తాయి, అదంతా మనం మిస్ అవుతాము అని చెప్పేసి గోపికలు అనుకుంటారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, మిగిలింది మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 హర